అయితే స్వామివారి అనుగ్రహం వల్ల మాకు అనుకోకుండా బ్రేక్ దర్శనానికి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు కేటీఆర్ ద్వారా మాకు బ్రేక్ దర్శనం దొరికింది. ఇక చాలా సంతోషంగా వేడుకల్లో వారి దగ్గర నుంచి మాకు అనుమతి దొరికింది కదా అని సంతోషంగా మేము బయలుదేరి వెళ్ళిపోయాము. అంటే మీరు బయలుదేరే వరకు మీరు స్వామివారి దర్శనానికి కానీ పుణ్యక్షేత్ర దర్శనానికి కానీ వెళ్తున్నట్టు మీకు తెలీదు? అంటే సడన్గా స్వామివారు మిమ్మల్ని పిలిచినట్టుగా వెళ్ళారు అంతేనేగా మామ? ఒక్కసారి మా అల్లుడి గారికి అయితే మొక్కున్నది, ఒక 4 రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము. ఈ కరోనా వల్ల వెళ్ళాలా వద్దా అందులో నేనేమో సీనియర్ సిటిజన్ అయిపోయాను. అది ఒక పక్క కొంచెం భయం. అంటే మన జాగ్రత్తలు మనం ఉంటే ఈ కరోనా ఇవన్నీ మనల్ని ఏం చెయ్యవు. మనం ఇంతవరకు జాగ్రత్త ఉంటే ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంతవరకు ఉండాలి. సోషల్ డిస్టెన్సు, మాస్కులు, శానిటైజర్సు ఇవన్నీ ఉపయోగించి మనం జాగ్రత్తగా ఉంటే ఏం పర్వాలేదండి, ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఎవరి జాగ్రత్తలో ఒకటి వాళ్ళు మెయింటైన్ చేస్తుండాలి. ఈ ప్రయాణం అంతా మీరు ఇక్కడ కారులో బయలుదేరారు మామ, ఆ విశేషాల గురించి కూడా నా ప్రయాణంలో భాగంగా మీరు చెప్పండి. నేను ఇంతకుముందు ఇక్కడ హైదరాబాద్ రాకముందు తిరుపతిలో 3 సంవత్సరాలు పనిచేశానండి. అంతకుముందు చిత్తూరు, తమిళనాడులో కూడా కొంతకాలం పనిచేశాను. అయితే ఇక్కడికి వచ్చి కూడా తిరుపతి నుంచి 3 ఏళ్ళు అయిపోయింది. కనుక చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ ఏమున్నాయి ఎలా ఉన్నాయి అనేది నాకు కొంచెం బాగా అలవాటు అయిపోయింది. దానివల్ల మాకేం ఇబ్బంది అనిపించలేదు, అన్నీ తెలుసు కనుక. ఇక ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కొండ మీదకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మాకు 10 నిమిషాల్లోనే రూమ్ దొరికింది. తెల్లవారి దర్శనానికి వెళ్ళిపోయాము 7 గంటలకి. యాక్చువల్గా 6 గంటలకల్లా అక్కడ వెళ్ళిపోయాం వైకుంఠ కాంప్లెక్స్ దగ్గరికి. లోపల ఎంటర్ అవ్వడానికి 1 గంట పట్టింది. 7 గంటలకి లోపలికి ఎంటర్ అయ్యాము. మళ్ళీ బయటకు వచ్చే వరకు 9 అయిందండి సుమారుగా. అంటే ఒక 2-3 గంటల్లోనే మీకు స్వామివారి దర్శనం అయిపోయింది? అయిపోయింది. 2 గంటల్లోనే స్వామివారి దర్శనం అయిపోయింది. ప్రొద్దునంటే వీఐపీలు కొంతమంది వస్తుంటారు, దానివల్ల కొంచెం లేట్ అయింది. అంటే ఇప్పుడు తిరుమల కొండ మీద అక్కడ ఇదివరకులాగా షాపులు ఉండేవి కదా, అవి అమ్మేవి ఇవి అమ్మేవి, చిన్నపిల్లలగా ఆట వస్తువులు కానీ మనకు సంబంధించిన దేవుడి వస్తువులు కానీ పటాలు కానీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయా? యాసిస్గా కొండ మీద పరిస్థితి చెప్పండి. కొండ మీద అంటే అండి అవన్నీ చాలా వరకు దాదాపు 90% క్లోజ్ అయిపోయినాయండి. పోయిన సంవత్సరం కరోనా వల్ల అన్నీ దాదాపుగా అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఒక 10% మాత్రమే నడుస్తున్నాయి, అది కూడా చాలా తక్కువగా నడుస్తున్నాయి. వెళ్ళి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏంటి మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగితే వాళ్ళు చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకొని చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు అంటే రోజుకి కనీసం 70-80 వేల మంది వచ్చారు, ఇప్పుడు 10 వేల మంది కూడా సరిగ్గా రావట్లేదు. ఆ వాళ్ళలో కూడా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు కరోనా భయం వల్ల షాపుల దగ్గరకు వచ్చి కొనే పరిస్థితి లేదు అని చెప్పి చాలా బాధపడ్డారు. ఈ సోషల్ డిస్టెన్స్ కానీ మాస్కులు ధరించడం కానీ భక్తులు చేస్తున్నారమ్మ, ఆ పరిస్థితి ఎలా ఉందో వివరించండి. ఇక సోషల్ డిస్టెన్సు, మాస్కులు అని చెప్పంటే దర్శనానికి బ్రేక్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ సోషల్ డిస్టెన్స్ అవన్నీ నాకేం కనపడలేదండి. అంతా కరోనా అంటే అసలు ఏంటి తెలియదు అన్నట్టుగానే ప్రవర్తించారు. దేవస్థానం వాళ్ళు కూడా ఈ కరోనా గురించి ఎంతోమంది 1000 మంది భక్తులు వస్తుంటారు కూడా, వాళ్ళు కూడా తప్పు ఉందని చెప్పి నేను అనుకోను. వాళ్ళు కూడా కొంచెం దగ్గరగా ఉండి మెయింటైన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. అయితే ఒక్క కరోనా, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ నాకు క్యూ లైన్లో కానీ దర్శనం చేసుకున్నప్పుడు ఎక్కడ కనపడలేదు. ఒక్క తరుగొండ వెంగమాంబ అన్నసత్రం దగ్గరకు వెళ్ళిన తర్వాత మాత్రం ఆ టేబుల్కి 5 కూర్చుని వాళ్ళు అక్కడ మాత్రం సోషల్ డిస్టెన్స్ చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ వెంగమాంబ సత్రంలో మీరు కూడా అన్నప్రసాదం తీసుకున్నారా స్వామివారి? వెళ్ళిన ప్రతిసారి అక్కడ తినకుండా రానండి. స్వామివారి ప్రసాదం అన్నప్రసాదం తినేసే వస్తాను. బయట ఎక్కడ తినం, అందులో కరోనా టైం కదా, ఎక్కడ ఏది ఉంటుందో ఏం అర్థం కాదు. అందుకోసం అవసరం అయితే కడుపు మార్చుకుంటాం కానీ బయట మాత్రం తింటాం మానేసాం. అంటే కొండ మీద ఇదివరకు మెస్సులు, చిన్న చిన్న హోటల్స్ ఉండేవి, అవి కూడా బంద్ అయిపోయాయి మామ, ఏమిటి పరిస్థితి? ఉన్నాయి కానీ 10% మాత్రమే నడుస్తున్నాయి, అక్కడ ఒకటి. ఇంతకుముందు కనీసం మనకి అడుగడుగున ఎక్కడ చాలా చోట్ల ఉండేవి, నాకు తెలిసి దాదాపు 5-6 రంగుల దాకా ఉండేవి. ఇప్పుడు మొత్తం కలిపితే 10 కూడా లేవు. ఇప్పుడు వెంకన్న స్వామి వారి 2 భార్యలని అందరికీ తెలుసు కదా, బీబీ నాంచారమ్మను కూడా చేసుకున్నారని తెలుసు కదా. ఇప్పుడు అలా సడన్గా బ్యాక్గ్రౌండ్లో చూడండి నమాజ్ వినిపిస్తోంది. అంటే స్వామివారి దయ ఈ వీడియో మీద, మనందరి మీద, ఈ వీడియో చూస్తున్న అందరి వారి మీద ఉందని మనం అనుకోవచ్చు. సింబాలిక్గా అక్కడ నమాజ్ వినిపిస్తోంది. నమాజ్ నేపథ్యంలో కూడా అక్కడ మన చాంది బీబీ నాంచారమ్మ స్వామివారి సతీమణిలో బీబీ నాంచారమ్మ ప్రసిద్ధి కదా. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు చెప్పండి, అక్కడ కొండ మీద ఎక్కువ ఈ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు న్యూస్లో చిరుతపుల సంచారం బాగా ఎక్కువ ఉందని చెప్పేసి, చాలామందికి కనిపించింది నడకదారిలో వచ్చిందని చెప్పేసి, అసలు మీకు అలాంటి సంఘటనలు ఏమన్నా తారసపడ్డా, లేకుంటే మీరు వెళ్ళే ముందు కానీ వెళ్ళక ముందు కానీ అలాంటి ఏమన్నా సంఘటనలు భక్తులు చర్చించుకోగా మీకు వినపడిందా?
ఇప్పుడు జనాల జనసంచారం కొంచెం పెరిగింది కనుక అలాంటి అవకాశాలు దొరకట్లేదండి. ప్రస్తుతం నడకదారి కూడా క్లోజ్ చేశారు. తర్వాత నడకదారి ఆ పైన కూడా కొంచెం రిపేర్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవకాశం దొరికింది కనుక నడకదారి అయితే ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక పులులు ఇలాంటివి అంటే ఇప్పటివరకు అయితే అలాంటి వార్తలు అయితే ఏమి వినపడలేదు. ఇంతకుముందు లాక్డౌన్లో అంటే జనసంచారం లేదు, గుడి మొత్తానికి క్లోజ్ అయిపోయింది కనుక అప్పుడు కొన్ని వచ్చాయండి, ఇప్పుడైతే ఏం రావట్లేదు. ఓకే, అంటే నేనే ఒక పులిని నాకు చిరుత పులులు కానీ ఏ పులి కానీ నాకు ఎదురవ్వదు అని అనుకుంటున్నారా మీరు, చెప్పండి. అలాంటిది ఏం లేదండి, మనం బయట పులులు అనుకున్నా కూడా ఇంట్లో పిల్లులు. అసలు నిత్య జీవితమైన సత్యం చెప్పారు మామ, నిజంగా బయట పులిగా ఉన్నవారు అప్పుడు కూడా ఇంట్లో పిల్లి అని ఉండాల్సిందే, లేకపోతే మనకి మనుగడ ఉండదు, అది వేరే విషయం. సరే మామ, ఇలా ఎప్పుడు మీరు నవ్వుతో నవ్విస్తూ ఉంటారు, మీతో ప్రయాణం నాకు తెలుసు. నేనంటే పర్సనల్గా మొన్న రోహిత్ సినిమా లవ్ స్టోరీ అని షార్ట్ ఫిల్మ్ కానీ అంతకుముందు కానీ మనం చాలా ప్రయాణాలు చేసాము. అంతకుముందు 18 సంవత్సరాలుగా మన ప్రయాణం ఉంది. సో మీరు ఎప్పుడు ఇలా నవ్వుతో నవ్విస్తూ ఉండాలని, ఆ తిరుపతి వెంకన్న స్వామి సదా మనల్ని, ఈ వీడియో చూస్తున్న వారందరినీ కూడా, ప్రేక్షకుల్ని, మన వ్యూవర్స్ని, మన సబ్స్క్రైబర్ని అందరినీ కూడా రక్షించాలని. ఆ దేవుడే కాదండి, సకల చరాచర దృష్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దేవుడు, దేవుడు అందరూ ఒకటే అండి. మన మతాలు కులాలు వేరైనప్పటికీ కూడా ఒకటే దేవుడు. ఆ అదృశ్య ప్రఖ్యాత ఐన్స్టీన్ కూడా, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ కూడా, ఈ ప్రపంచాన్ని ఏదో ఒక అదృశ్య శక్తి కాపాడుతోంది, ఆ అదృశ్య శక్తికి మీరు దేవుడని పెట్టుకోండి, ఏదైనా ఒక పవర్ అని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, ఆ శక్తి అయితే మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఉంది అని చెప్పేసి ఆయన కూడా నమ్మాడు. అదే నమ్మకంతో జీవితం కొనసాగిస్తున్నాం. ఈ నేపథ్యంలో మీరు తిరుపతి విశేషాలు చాలా బాగా మా ప్రేక్షకులకి అర్థమయ్యేలా వివరించారంటే, ఇప్పుడున్న పరిస్థితి కరోనా తర్వాత లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత, అంటే ఆన్లైన్ అంతకుముందే ఉంది, ఇప్పుడు విరివిగా ఎక్కువగా ఉండడం వల్ల దర్శనం కూడా ఆన్లైన్లోనే ఎక్కువ బుక్ చేస్తుండడం, వెళ్ళడం అవన్నీ ఉండడం వల్ల రూమ్స్ కూడా ఆన్లైన్లోనే స్పాట్లోనే, ఇప్పుడే చెప్పారు 10 నిమిషాల్లో రూమ్ దొరకడం నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు. ఇలాగా భక్తులందరికీ కూడా మంచి సులభతర మార్గంలో తిరుపతి వెంకన్న స్వామి దర్శనం ఇవ్వాలని, మీకు కూడా త్వరలోనే తిరుపతి వెంకన్న స్వామి దర్శనం మొక్కులు ఉంటే తీర్చేసుకోండి, వెంటనే ఆ దర్శనం లభించాలని కోరుకుంటూ, మరొక పుణ్యక్షేత్రం దర్శనంతో మరొక మళ్ళీ కలుద్దాం. ఇంకా వేరు చెప్పడానికి మామ ఉద్యుక్తులవుతున్నారు, అదేదో విందాం.